హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి మెంబర్షిప్స్. మీకు తెలుసు మన ఛానల్లో మెంబర్షిప్స్ ఎనేబుల్ అయ్యాయి అండ్ జాయిన్ బటన్ కూడా ఉంటుంది అని, దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ సెకండ్ వన్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ ఛానల్. మనం ఫ్యూచర్లో ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అప్లోడ్ చేస్తాము, అసలు ఛానల్కి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అసలు కంటెంట్ అప్లోడ్ చేస్తానా లేదా, చేస్తే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ థర్డ్ వన్ కొంచెం స్పెషల్గా ఉంటుంది అనమాట. సో మనం థర్డ్ వన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, మీరు మన ఛానల్ నేమ్ చూసారంటే మీకు అర్థమయ్యే ఉండాలి. మన ఛానల్ నేమ్ వచ్చేసి మిస్టర్ మ్యాక్సస్ మైన్క్రాఫ్ట్ అనమాట. మైన్క్రాఫ్ట్ అన్న ట్యాగ్ని ఎందుకు యాడ్ చేశాను అంటే, ఈ ఛానల్లో మైన్క్రాఫ్ట్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. అండ్ చాలామంది GTA 5 GTA 5 అని కమెంట్స్ చేస్తున్నారు. GTA 5 ఫ్రీ ఫైర్ అలా చాలా అంటే చాలా గేమ్స్ గురించి కమెంట్ చేస్తారు అనమాట, ఈ ఆడు బ్రో ఈ ఆడు బ్రో అని. బట్ మన ఛానల్ నేమ్లోనే ఉంది బ్రో మైన్క్రాఫ్ట్ అని. సో మైన్క్రాఫ్ట్ తప్ప ఇంక ఏ కంటెంట్ ఉండదు, వేరే గేమ్ ఆడను నేను. ఇలాంటి అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉంటే చేస్తానేమో కానీ గేమ్స్ అయితే నెవర్. ఓకే, మైన్క్రాఫ్ట్ తప్ప ఇంకో గేమ్ ఈ ఛానల్లో ఉండదు. మరి మైన్క్రాఫ్ట్ కాకుండా మిగతా గేమ్స్ కూడా నేను ఆడాలి, నేను కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి, కొంచెం బోర్ కొట్టకూడదు కాబట్టి యూట్యూబ్ ఇంకా మిగతా గేమ్స్ ఆడుతూ ఉండాలి కాబట్టి. మిస్టర్ మ్యాక్సస్ ఈజ్ లైవ్ అని ఒక ఛానల్ ఉండేది ఇద్దరు మనకి. సో ఆ ఛానల్ నేను మార్చేసి నేను మిస్టర్ మ్యాక్సస్ అని పెట్టాను. ఈ ఛానల్కి ప్రజెంట్ మనకి 86 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్ ఇంకొచ్చేసి నేను ప్రజెంట్ ఈ వీడియోలో ఉండే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఓకే, మీరు ఒకవేళ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే చేసుకోండి. మనం మోస్ట్లీ నాకు తెలిసి నెక్స్ట్ వీక్ నుంచి ఈ ఛానల్లో వీడియోస్ పెట్టబోతాం. ఓకే, నాకు తెలిసినంత వరకు ఫస్ట్ వీడియో అయితే మండే వస్తుంది, మండే ఆర్ సండే. ఓకే, అది కూడా ప్రీమియరే పెడతాను. అండ్ ప్రీమియర్స్ గురించి కూడా మనం తర్వాత మాట్లాడదాం. సో ఈ ఛానల్ అయితే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఆడబోతున్నాము, ఇంకా చాలాసార్లు ప్రమోట్ చేస్తూనే ఉంటాను మన మిస్టర్ మ్యాక్సస్ ఛానల్లో అయితే. అండ్ ఎస్, మిస్టర్ మ్యాక్సస్ ఛానల్లో అయితే నేను మొత్తం అన్ని కైండ్స్ ఆఫ్ గేమ్స్ ఆడతాను. స్టోరీ మోడ్, ఆర్కేడ్, ఇంకా వార్ జోన్, ఎలాంటి గేమ్స్ అయితే అలాంటి గేమ్స్ నాకు నచ్చినాయి ఆడాలనిపించినప్పుడు ఆడేస్తాను. దానిలో మోస్ట్లీ సిరీస్ లాంటి ఏమి ఉండదు, మనకు ఫన్గా కావాలంటే ఆడుకుంటాము, దాని తర్వాత ఇంకా ఆపేస్తాము. ఓకే, అండ్ థర్డ్ దానిలో సర్ప్రైజ్ అన్నాను, ఇది ఫస్ట్ సర్ప్రైజ్ అయితే. దీనిలో ఇంకోటి కూడా ఉంది, సెకండ్ వచ్చేసి నాకు ఈ ఛానల్లో మల్టీప్లేయర్ గేమ్స్ ఆడడానికి ఫ్రెండ్స్ కావాలి. మీలో చాలామంది నాకు కమెంట్ చేస్తుంటారు, బ్రో నా దగ్గర కూడా పీసీ ఉంది, నేను కూడా జావా ఎడిషన్ ఆడతాను మైన్క్రాఫ్ట్, మన ఇద్దరం మల్టీప్లేయర్ ఆడదామని. మైన్క్రాఫ్ట్ నాకు మిగతా వాళ్ళతో ఆడడం కుదరదు, కానీ బ్రో ఈ ఛానల్లో అయితే నేను పెట్టే కంటెంట్కి నాకు చాలామంది ప్లేయర్స్ కావాలి. మేబీ మల్టీప్లేయర్ గేమ్ అంటే 10 మెంబర్స్ ఉండొచ్చు, 5 మెంబర్స్ ఉండొచ్చు, నాకు ఐడియా లేదు, అది గేమ్ బట్టి ఉంటుందన్నమాట. సో నాకైతే ఫ్రెండ్స్ కావాలి. మీలో ఎవరి దగ్గర అన్నా మంచి గేమింగ్ పీసీ ఉండి మంచి మైక్ ఉంది అంటే, గేమింగ్ పీసీ ఉన్నా లేకపోయినా నాకు అనవసరం బ్రో, బట్ మీరు ఆడాలి అనుకుంటున్నారు అంటే మంచి మైక్ ఉండాలి. ఓకే, బికాజ్ చూసేవాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆడియన్స్, వాళ్ళకి నీట్గా మీ వాయిస్ రావాలి కాబట్టి నేనైతే మంచి మైక్ని ప్రిఫర్ చేస్తాను. సో మీ దగ్గర మైక్ ఉండి మంచి సెటప్ ఉంది అంటే, మీకు టైం ఉండి అండ్ ఇంకొక సపరేట్ రూమ్లా ఉండి డిస్టర్బెన్స్ ఏమీ రాదు అంటే నాకు కమెంట్ చేయండి, మనం కొంచెంసేపు మాట్లాడదాము. అసలు సెట్ అయ్యిద్దా లేదా అనేది మీ పర్సనల్ ఒపీనియన్స్ కూడా నేను తెలుసుకుంటాను. సెట్ అయ్యిద్ది అంటే కనుక ఖచ్చితంగా మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, మల్టీప్లేయర్ గేమ్స్ మనం ఫ్యూచర్లో ఆడబోతున్నాము. అండ్ ఈ వీడియో చూస్తున్న కంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా ఉన్నారు, కొలాబరేషన్స్ టైప్ కూడా చేద్దాం ఉన్నారంటే, వై నాట్ బ్రో, ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాలో డిఎం చేయండి, లేకపోతే డిస్కార్డ్ ఐడి కొన్ని రోజులు ఇస్తాను నేను, డిస్కార్డ్లో కూడా నాకు మెసేజ్ చేయొచ్చు మీరు. ఓకే, సో ఎస్, థర్డ్ ఆప్షన్ అయితే అది మనం మొత్తం క్లియర్ చేస్తాము. బ్రీఫ్గా చెప్పాలంటే మిస్టర్ మ్యాక్సస్ ఛానల్ ఉంటుంది, దీనిలో అన్ని కైండ్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి అండ్ నాకు మల్టీప్లేయర్స్ ఆడడానికి ఫ్రెండ్స్ కావాలన్నమాట. అంతే, థర్డ్ వచ్చేసి అయిపోయినట్టే. అండ్ కమింగ్ టు నెంబర్ వన్ మెంబర్షిప్స్ అన్నాను. మనకి రీసెంట్గా మెంబర్షిప్స్ అయితే ఎనేబుల్ అయ్యాయి. ఇక్కడ మీరు చూస్తుంటే మనకి జాయిన్ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఈ జాయిన్ మీద క్లిక్ చేశారంటే మెంబర్షిప్ తీసుకోవడానికి మీకు ఆప్షన్స్ వస్తాయన్నమాట. గోల్డ్, డైమండ్, ప్లాటినం, లైట్, అల్టిమేట్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. సో ప్రైజ్ని బట్టి పర్క్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అనేది నేను మీకు చెప్తాను. ఓకే, చాలామందికి ఐడియా ఉండదు కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే కొనొచ్చు, లేకపోతే మీ ఇష్టం అనమాట. అది మీ దగ్గర మనీ లేవు, మీరు స్టూడెంట్ అంటే పర్లేదు, మీరు వీడియో చూడడమే ఎక్కువ బ్రో, అది చాలు. బట్ ఎక్స్ట్రా ఎవరన్నా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే యూ కెన్ డూ ఇట్. ఓకే, అండ్ దీనిలో వచ్చేసి మనకి 5 ప్లాన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ది గోల్డ్, దీనికి 29 రూపీస్ గోల్డ్ది పర్ మంత్, ఇదంతా పర్ మంత్ అనమాట. సో గోల్డ్ ప్లాన్ వచ్చేసి 29 పర్ మంత్. దీనిలో మీకు బ్యాడ్జెస్ వస్తాయి, లైక్ మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి బ్యాడ్జెస్ వస్తాయి, 6 బ్యాడ్జెస్ ఉంటాయి. ఇది మంత్స్ పెరిగే కొద్ది ఈ బ్యాడ్జెస్ కూడా మీకు పెరుగుతూ ఉంటాయి అనమాట. ఫస్ట్ మీరు తీసుకున్నారంటే ఇది ఉంటుంది, అండ్ 24 మంత్స్ మీరు మెంబర్షిప్ తీసుకున్నారంటే మీకు ఈ బ్యాడ్జ్ వస్తుంది. ఓకే, ఇది మన ఛానల్ లోగో అనమాట. ఇది ఐరన్ బ్లాక్, ఇది గోల్డ్ బ్లాక్, ఇది ఎమరల్డ్ బ్లాక్, ఇది డైమండ్ బ్లాక్, ఇది ఏమో నెదరైట్ బ్లాక్. అండ్ బ్యాడ్జెస్ తర్వాత మీకు ఇమోజీస్ వస్తాయి. మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి మీరు 29 నుంచి 399 దాకా ఏ మెంబర్షిప్ తీసుకున్నా మీకు ఇమోజీస్ మాత్రం వస్తాయి. ఈ ఇమోజీస్ని యూస్ చేసి మీరు కొంచెం ఫన్ జనరేట్ చేసుకోవచ్చు. లైక్ ప్రీమియర్స్ కూడా పెడుతూ ఉంటాం కాబట్టి దానిలో ఈ స్టిక్కర్స్ బాగుంటాయి. మనం ఇంకా అప్డేట్ కూడా చేస్తూ ఉంటాం, అవి వీక్లీ వన్స్ లేకపోతే 10 డేస్కి ఒకసారి అప్డేట్ చేస్తూ ఉంటాను నేను. ఓకే, అండ్ గోల్డ్లో అయితే నేను మెంబర్స్ ఓన్లీ చాట్ రూమ్ పెట్టాను. సో గోల్డ్ నుంచి అల్టిమేట్ దాకా ఎవరన్నా సరే మెంబర్షిప్ తీసుకున్నారంటే మీకు సపరేట్గా మెంబర్స్ ఓన్లీ చాట్ రూమ్ ఒకటి ఉంటుంది. మీ అందరు మెంబర్స్ కలిసి మాట్లాడుకోవడం కానీ, డిస్కస్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇంకేమైనా కొలాబరేషన్స్ టైప్ ఏమైనా చేసుకుందాం అనుకున్నారంటే దానిలో చేసుకోవచ్చు. అండ్ ఈ మెంబర్స్ ఓన్లీ చాట్ రూమ్ అయితే డిస్కార్డ్లో ఉంటుంది. డిస్కార్డ్ మీద ప్రజెంట్ నేను వర్క్ చేస్తున్నాను, నాకు ఇంకొక 3 to 4 డేస్ టైం పట్టచేమో మేబీ.
డిస్కౌంట్ ఒకసారి రెడీ అయిపోగానే సర్వర్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఓకే, సో గోల్డ్ అయిపోయింది. కమింగ్ టు డైమండ్, డైమండ్లో అయితే పర్క్స్ ఫ్రమ్ ప్రీవియస్ లెవెల్స్ అని ఉంది కదా, సో ఈ పర్క్స్ అన్ని మనకి డైమండ్లో వచ్చేస్తాయి. అండ్ దాంతోపాటు మెంబర్స్ ఓన్లీ పోల్స్ అనమాట, మీకు తెలిసే ఉంటుంది కమ్యూనిటీ ట్యాబ్స్ పెడతాను, దానిలో పోల్స్ పెడతాను అనమాట, మనం ఓట్ చేస్తారు, అది మెంబర్స్ ఓన్లీ పోల్స్ సపరేట్గా ఉంటాయి. అండ్ ఛానల్ గ్రోత్ కోసం ఇదైతే పెట్టాను నేను మెంబర్స్ ఓన్లీ పోల్స్, దీనిలో పెట్టలేదు బికాస్ కొంచెం ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి డైమండ్లో పెట్టాను అనమాట మెంబర్స్ ఓన్లీ పోల్స్ వచ్చేసి. అండ్ ప్రయారిటీ రిప్లై టు కమెంట్స్, రీసెంట్గా మీరు చూస్తున్నారంటే చాలా అంటే చాలా కమెంట్స్ వస్తున్నాయి, లైక్ అరౌండ్ 50 to 70 కమెంట్స్ అలా వస్తున్నాయేమో. ప్రతి ఒక్కటి నేను రిప్లై ఇవ్వడం చాలా అంటే చాలా కష్టం బ్రో, బికాస్ కంటెంట్ రికార్డ్ చేయాలి, నెక్స్ట్ వీడియోకి సెట్ చేసుకోవాలి, ఎడిట్ చేయాలి, థంబ్నెయిల్ చేయాలి, అప్లోడ్ చేయాలి, ఇలా చాలా అంటే చాలా వర్క్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కాకుండా పర్సనల్ లైఫ్లో వర్క్స్ కూడా ఉంటాయి కాబట్టి అందరికీ రిప్లై ఇవ్వడం చాలా అంటే చాలా కష్టమైపోతుంది. సో మెంబర్షిప్ ఎవరైనా తీసుకున్నారు అంటే డైమండ్ ఆర్ అబౌ ది, వాళ్ళకి ప్రయారిటీ రిప్లై టు కమెంట్స్ ఉంటుంది. అండ్ ఇది కాకుండా మనకి మంచి ఫనీ కమెంట్స్ కానీ బెస్ట్ కమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను, మీకు తెలిసే ఉంటుంది ఛానల్ పోస్ట్ నుంచి కమెంట్ చేస్తున్నారు అంటే. ఓకే, అండ్ డైమండ్ గురించి అది. అండ్ డైమండ్ ప్రైస్ అయితే మనకి 59 rupees అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లాటినం, ప్లాటినం ప్రైస్ వచ్చేసి 89 rupees, పర్క్స్ ఫ్రమ్ ప్రీవియస్ లెవెల్స్. సో ఈ 2 లెవెల్స్ ఉండే పర్క్స్ కూడా దీనికి వచ్చేస్తాయి. అండ్ దీనికి సపరేట్గా వచ్చేసి ఎర్లీ యాక్సెస్ టు స్పెషల్ వీడియోస్. సో నేను స్పెషల్ వీడియో చేస్తున్నాను అంటే మీకు ఎర్లీ యాక్సెస్ వస్తుంది అనమాట, లైక్ ఇది ఒక అనౌన్స్మెంట్ వీడియో, ఇది ఒక స్పెషల్ వీడియోనే అనుకోవచ్చు, దీనికి ఎర్లీ యాక్సెస్ వస్తుంది మీకు ఒకవేళ మీరు మెంబర్షిప్ తీసుకుని ఉంటే. అండ్ 1000 subscribers వీడియో అని పెడతాను అనుకోండి, అదొక స్పెషల్ వీడియో కాబట్టి దానికి మీకు ఎర్లీ యాక్సెస్ వస్తుంది. అండ్ సర్వైవల్ సిరీస్లో 50th episode కానీ, 100th episode కానీ, హార్డ్ కోర్ సిరీస్లో డ్రాగన్ చంపడం కానీ, ఇలాంటి స్పెషల్ వీడియోస్ ఏమైనా ఉంటాయి కదా, వాటన్నిటికీ మీకు ఎర్లీ యాక్సెస్ వస్తుంది అనమాట. సో 89 అది ప్లాటినంకి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలైట్, ఇలైట్ ప్రైస్ వచ్చేసి 159 rupees. అండ్ దీనిలో కూడా మనకి ప్రీవియస్ పర్క్స్ అన్నీ ఉంటాయన్నమాట, ఈ 3 levels ఉండే పర్క్స్ అన్నీ మనకు వచ్చేస్తాయి. దాని తర్వాత మెంబర్ షౌట్అవుట్స్ ఉంటాయి సపరేట్గా, 159 ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి షౌట్అవుట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ మనకి మురళీకృష్ణ బ్రో ఇలైట్ తీసుకున్నారనమాట, సో హ్యూజ్ షౌట్అవుట్ టు యూ బ్రో. ఓకే, నేను ఎదురుకు షౌట్అవుట్ మర్చిపోయాను, నాకు ఇది చూసినప్పుడు గుర్తొచ్చింది, మురళీకృష్ణ అనే ఒక పర్సన్ మనకి 159 ఇలైట్ మెంబర్షిప్ తీసుకున్నారనమాట. థ్యాంక్స్ లాట్ బ్రో, థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. ఓకే గైస్, ఇలైట్లో నెక్స్ట్ వచ్చేసి డిస్కౌంట్ వాయిస్ మీటింగ్స్ వన్స్ ఇన్ ఎవ్రీ వీక్. సో ప్రతి వీక్లో మనకు ఒక రోజు డిస్కౌంట్ వాయిస్ మీటింగ్ ఉంటుందన్నమాట, లైక్ ఈ మెంబర్షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి నాకు అనమాట మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అనుకోవచ్చు, లైక్ ఒక చిట్ చాట్ అనుకోవచ్చు అనమాట, ఒక వాయిస్ మీటింగ్ ఉంటుంది మనకి. ఆ డేట్ నేను ముందే మెన్షన్ చేస్తాను ఎప్పుడు చేస్తాను అనేది, అండ్ టైం కూడా అప్పుడే ఇచ్చేస్తాను డేట్ చెప్పినప్పుడే. ఓకే, వాయిస్ మీటింగ్స్ అయితే ఉంటుంది. సో మనకి నెక్స్ట్ వచ్చేసి అల్టిమేట్, అల్టిమేట్ ప్రైస్ వచ్చేసి 399 rupees, అంటే 400 అనుకోవచ్చు మీరు. సో 400 rupees అనమాట అల్టిమేట్. అల్టిమేట్ మీరు తీసుకున్నారు అంటే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అల్టిమేట్ వాట్సాప్ గ్రూప్, అల్టిమేట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాకు మాత్రమే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అండ్ వీళ్ళకి మిగతా పర్క్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట, ఇక్కడ ఉన్న పర్క్స్ అన్నీ కూడా ఈ అల్టిమేట్ తీసుకున్న వాళ్ళకి ఉంటాయి. ఓకే గైస్, మెంబర్షిప్ టాపిక్ అయితే ఇంకేం చేసేద్దాము, ఒకవేళ మీరు ఎఫోర్డ్ చేయగలరు అంటే చేయండి, లేకపోతే వద్దు. మోస్ట్లీ మన ఛానల్ చూసేవాళ్ళు కిడ్స్ ఉంటారనమాట, లైక్ వాళ్ళు ఎర్న్ చేయరు ఏమి, ఇంకా స్టూడెంట్ లెవెల్లోనే ఉన్నారు కాబట్టి మెంబర్షిప్ మీరు తీసుకోపోయినా పర్లేదు బ్రో. వీడియో చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ లైక్ చేసి కమెంట్ చేస్తారు కదా, హ్యావ్ ఫన్, అది చేస్తూ ఉండండి, ఏం పర్లేదు. బట్ మీలో ఎవరికైనా ఈ పర్క్స్ కావాలి అనిపిస్తే మాత్రం యా తీసుకోకుండా ఏమి రాదు కదా బ్రో మరి, సో తీసుకోవాలనిపిస్తే తీసుకోండి. ఓకే, అండ్ ఈ 29 అయితే నేను చాలామందికి అవైలబుల్గా ఉంటుంది అన్నట్టే పెట్టాను అనమాట. 29 అసలు నేను పెడదాం అనుకోలేదు, బట్ చాలామంది ఫస్ట్ది చాలా తక్కువ పెట్టుకుంటున్నారు ప్రైజ్, 29 పెడితే మేబీ చాలామంది ఎఫర్ట్ చేస్తారు అన్నట్టు నేను 29 పెట్టాను అనమాట. అండ్ 399 వచ్చేసి ఉంటారు కదా సెల్ఫ్ ఎర్నింగ్ పీపుల్ కూడా ఉంటారు, వాళ్ళ కోసం పెట్టాను అనమాట. వాట్సాప్ గ్రూప్ మరీ తక్కువ పెట్టేసి బాగోదు కాబట్టి 399 కూడా పెట్టాను, అంతే హైయెస్ట్ అండ్ లీస్ట్ ప్రైజెస్ ఇవి. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఈ ఛానల్కి ఫ్యూచర్ ఏంటి. నేను ఇందాక చెప్పాను ఇంకో ఛానల్ పెడుతున్నాను, దానిలో స్టోరీ మోడ్ గేమ్స్ ఆడతాను, ఇంకా అన్ని కైండ్స్ ఆఫ్ గేమ్స్ ఆడతానని. మరి ఈ ఛానల్ నేను వదిలేస్తున్నానా లేకపోతే ఏం చేస్తాను అనేది ఒక పెద్ద క్వశ్చనే కదా మరి, లైక్ ఇన్ని మెంబర్షిప్ ఆప్షన్స్ నేను మీకు చూపించాను అంటే ఎందుకు వదిలేస్తాను చెప్పండి. సో లేదు, బట్ వీడియోస్ మాత్రం డైలీ అయితే రావు, మేబీ ఆల్టర్నేట్ డేస్ వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. ఆల్టర్నేట్ డేస్ ఈ ఛానల్లో వస్తాయి, ఈ ఛానల్లో వీడియో రాలేదు అంటే మోస్ట్లీ ఇంకో ఛానల్లో వీడియోస్ వస్తాయి. 2 channels రాలేదు అంటే నేను ఆ రోజు బ్రేక్లో ఉన్నట్టు, ఓకే, నాకు ఏదో వర్క్ ఉండి నేను బ్రేక్లో ఉన్నట్టు. అండ్ ఆ ఛానల్ ఏమైనా వీడియో పెట్టాను అంటే నేను దీనిలో కమ్యూనిటీ పోస్ట్ ఒకటి పెడతాను ఆ వీడియో గురించి, సో మీరు చూడాలి అనుకుంటే చూడండి. అండ్ మైండ్ క్రాఫ్ట్ కాకుండా నా కంటెంట్ నచ్చి చూసే వాళ్ళు ఉంటారు కదా, మీకు చెప్తున్నా బ్రో, మీరు ఒకవేళ ఖచ్చితంగా ఎవ్రీడే నా వీడియో చూడాలి అనుకుంటున్నారంటే ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మైండ్ క్రాఫ్ట్ కంటెంట్ ఎంతసేపు అని చూస్తారు బ్రో, మీరు కూడా బోర్ కొట్టలేదా, సో డిఫరెంట్ కంటెంట్ కూడా మనం చూద్దాము. ఒకవేళ ఆ కంటెంట్ నచ్చిందంటే అది కూడా చూడండి, అది నచ్చలేదు అంటే 2 videos చూసినారో తాపేయండి, దానిలో ఉంది. మీరు 2 minutes చూసినా మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు, బట్ ఒక్కసారి ఆ కంటెంట్ కూడా నేను అప్లోడ్ చేసినప్పుడు చూడండి. మంచి సపోర్ట్ వచ్చిందంటే మీకు అర్థం అవుతుంది, ఇంకా కంటెంట్ రేంజ్ పెరుగుతూనే ఉంటుంది అనమాట. లైక్ మీరు ఫస్ట్ వీడియో చూసారంటే ఈ ఛానల్లో
ఎంత వర్స్ట్ ఉంటుందో. బట్ రీసెంట్ వీడియో చూసారంటే మీకు క్వాలిటీ కూడా అలా ఉంటుందన్నమాట, లైక్ స్క్రీన్ క్వాలిటీ కానీ నా వాయిస్ క్వాలిటీ కానీ ఇంకా చాలా థింగ్స్ చేంజ్ అయినాయి. సో దానిలో కూడా మరి క్వాలిటీ పెంచాలంటే సపోర్ట్ ఉండాలి కదా, నాకు సపోర్ట్ లేకుండా అయితే అవ్వదు ఇదంతా. సెకండ్ ఆప్షన్ అయితే ఇది, ఆల్టర్నేట్ డేస్ వీడియోస్ వస్తాయి. అండ్ గాయస్ మెన్షన్ చేయడం మర్చిపోయాను, వీడియోస్ కూడా మార్నింగ్ టైంలో ప్రీమియర్ చేస్తాను, మోస్ట్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లోపు ప్రీమియర్ అవుతూ ఉంటాయి. మోస్ట్లీ నాకు కొన్ని రోజుల తర్వాత కాలేజ్ స్టార్ట్ అయ్యింది, కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు నేను ఏం చేస్తాను నాకు తెలీదు, బట్ అప్పుడు దాకా అయితే మార్నింగ్ ప్రీమియర్ వస్తుంది. అండ్ ప్రీమియర్ రాకముందు మీకు అర్థమైపోతుంది అనమాట, రిమైండర్ పెట్టి వస్తుంది నేను ఈ టైంకి వీడియో ప్రీమియర్ పెట్టాను అని. సో కావాలి అనుకుంటే కరెక్ట్ టైంకి వచ్చి చూడండి. అండ్ ప్రీమియర్లో మీరు లైవ్ చాట్లా చేసుకోవచ్చు కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది, వ్యూయర్స్ కమ్యూనికేట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ గైస్ ఎప్పుడు అప్లోడ్ చేద్దాము, ఎలా అప్లోడ్ చేస్తున్నాను అనేది అయితే చెప్పాను నేను. బట్ కంటెంట్ కొంచెం డల్ అవుతుంది అని నాకు రీసెంట్గా కమెంట్ వచ్చింది, అండ్ ఐ కెన్ ఫీల్ ఇట్. నాకు అర్థమవుతుంది అనమాట, రికార్డ్ చేసేటప్పుడు సేమ్ కంటెంట్ ఉంటుంది, కొంచెం కూడా చేంజ్ అవ్వట్లేదు అన్నట్టు. బట్ హార్డ్ కోర్కి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు, బికాస్ దానిలో మనం ఒకసారి చచ్చిపోయామంటే మళ్ళీ రీస్పాన్ అవ్వం కాబట్టి కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది. అలా కొత్త కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం అన్నట్టు అనుకున్నాను నేను. అండ్ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మోడెడ్ మైన్క్రాఫ్ట్ వీడియోకి మనకి చాలా అంటే చాలా వ్యూస్ వస్తాయి. ఫస్ట్ నుంచి మీరు చూడండి 1000 వ్యూస్ వస్తూ ఉంటాయి మోస్ట్లీ మోడెడ్ మైన్క్రాఫ్ట్కి. నేను చెప్పేటప్పుడు మీరు నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లో వ్యూస్ చెక్ చేస్తూ ఉండండి, అన్నిటికీ మోడెడ్ మైన్క్రాఫ్ట్కి 1000 వ్యూస్ ఉంటాయి. ఓకే, సో మోడెడ్ మైన్క్రాఫ్ట్ నేనైతే వదలను బ్రో, బికాస్ దానివల్ల మనకి చాలామంది కొత్త వ్యూయర్స్ కూడా వస్తున్నారు. మోడెడ్ మైన్క్రాఫ్ట్ని పెడతాను, దాంతోపాటు హార్డ్ కోర్ స్టార్ట్ చేసాము, హార్డ్ కోర్ పెడతాను. అండ్ కమింగ్ టు సర్వైవల్ సిరీస్, సర్వైవల్ సిరీస్ ఎంతన్నా కొంచెం డిలే అవుతుంది, బట్ చాలామంది సర్వైవల్ సిరీస్ ఫస్ట్ నుంచి దాన్ని చూస్తూనే వచ్చారు కాబట్టి సర్వైవల్ సిరీస్ లేకుండా వీడియోని అయితే ఎక్కువ సపోర్ట్ చేయట్లేదు, వీడియోని అని కాదు ఛానల్ని ఎక్కువ సపోర్ట్ చేయట్లేదు. అండ్ నాకు అర్థమవుతుంది బ్రో, బికాస్ నేను మీ ప్లేస్లోనే నేను అదే చేస్తాను, సర్వైవల్ సిరీస్ లేకపోతే కొంచెం ఛానల్ని పక్కకి పెట్టేస్తాను అనమాట, చూడడం అవసరమా అన్నట్టు. మిగతా కంటెంట్స్ నాకు నచ్చవు, సర్వైవల్ సిరీస్ కోసం నేను చూస్తున్నా కాబట్టి మిగతా కంటెంట్ నేను చూడను అన్నట్టే చేస్తాను అనమాట నేను కూడా. బట్ గైస్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సర్వైవల్ సిరీస్ కూడా కొన్ని రోజుల తర్వాత ఎండ్ అయిపోవాల్సిందే, బట్ సర్వైవల్ సిరీస్ ఎండ్ అయిపోయిన తర్వాత మీరు ఛానల్ని చూస్తారా లేదా నాకు తెలియదు కదా, దీని ఆన్సర్ మీకే తెలుసు. అండ్ మీరు చూస్తారో లేదు అనేది సెకండరీ, కానీ మీరు చూసేలా నేను చేయాలి కదా. సో నేను పెట్టే మిగతా కంటెంట్ కూడా మీకు నచ్చాలి, అందుకని నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్స్ ట్రై చేస్తున్నాను. వన్ బ్లాక్ ట్రై చేశాను, వన్ బ్లాక్ వర్స్ట్ సపోర్ట్ వచ్చిందనమాట, యావరేజ్ అనుకోవచ్చు, వర్స్ట్ అనలేను కానీ యావరేజ్ సపోర్ట్ వచ్చింది. మనకి యావరేజ్ సపోర్ట్ వద్దు బ్రో, మనకి టాప్ నాట్ సపోర్ట్ కావాలన్నమాట, లైక్ మోడెడ్ మైన్క్రాఫ్ట్ కలర్ చెప్తున్నాను, దానికంటే ఎక్కువ సపోర్ట్ కావాలి మనకి. అండ్ దానికి టైం పట్టింది నాకు అర్థమవుతుంది, బట్ అన్ని టైప్స్ ఆఫ్ కంటెంట్ నేను ట్రై చేస్తా బ్రో, కొంచెం ఎక్స్పెరిమెంట్స్ చేసే టైం కూడా ఇదే. దీంతోపాటు మనం డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ ఆడబోతున్నాము, మోడ్స్ నేను డిఫరెంట్గా ఆడతాను లేకపోతే సర్వైవల్ సిరీస్లో మోడ్స్ యాడ్ చేసి ఆడతానని నాకు ఐడియా లేదు. కొన్ని మంచి మోడ్స్ కనిపించాయి నాకు, ఆ మోడ్స్ అయితే ట్రై చేద్దాము. ఆ మోడ్స్ని సర్వైవల్ సిరీస్లో ఇన్స్టాల్ చేసి ఆడాము అంటే సర్వైవల్ సిరీస్ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అండ్ కొత్తగా మోడ్స్ చూద్దాం అనుకునే వాళ్ళు కూడా చూస్తారు అనమాట ఆ వీడియోస్. సో నాకైతే ఒక మంచి ఐడియాలు అనిపించింది. అండ్ మోస్ట్లీ నేను ఆల్టర్నేట్ డేస్ వీడియోస్ అప్లోడ్ చేశాను అంటే ఒకరోజు హార్డ్ కోర్ ఉంటుంది, ఒకరోజు మోడెడ్ మైన్క్రాఫ్ట్ ఉంటుంది, ఒకరోజు సర్వైవల్ సిరీస్ ఉంటుంది. ఈ సర్వైవల్ సిరీస్ని మోడ్స్తో కంబైన్ చేస్తానో లేదో నాకు ప్రెజెంట్ అయితే ఐడియా లేదు, బట్ వీక్కి 3 వీడియోస్ పెట్టానంటే 3 వీడియోస్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్స్ ఉంటాయి. ఓకే, అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఎనీథింగ్, మెంబర్షిప్ గురించి కానీ లేకపోతే సెకండ్ ఛానల్ గురించి కానీ. అండ్ ఈ రెండు కాకుండా మన ఛానల్ ఫ్యూచర్ గురించి అని ఇంకో టాపిక్ చెప్పాయి కదా, దాని గురించి అన్నా కానీ ఇంకా ఏమైనా కంటెంట్ ఐడియాస్ ఉన్నా షేర్ చేయాలనుకుంటున్నారు అంటే అది కూడా చెప్పండి. అండ్ కొలాబరేట్ ఏమైనా చేయాలి అనుకుంటున్నారంటే దానికి కూడా మీరు కమెంట్ చేయండి. కమెంట్స్ మోస్ట్లీ కొలాబరేషన్కి బాగోదు బ్రో, సో మీరు చేద్దాం అనుకుంటున్నారు అంటే డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్లో. ఓకే, అండ్ బ్రో మీకు తెలిసే ఉంటుంది కొలాబరేషన్ అంటే 2 కంటెంట్ క్రియేటర్స్ కొలాబరేట్ చేయడం. సో నేను కొలాబరేట్ చేయాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలి కదా, లైక్ నా 1000 సబ్స్క్రైబర్స్ డ్రాట్ అయ్యి మీకు జస్ట్ ఇవాళే దాటినా సరే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు అంటే కొలాబ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. బట్ చెప్పు కదా ఆడియో క్వాలిటీ ఇదంతా ఇవన్నీ చూసుకొని మనం అయితే కొలాబ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే, సో ఓకే గైస్ ఈ వీడియో పర్పస్ అయితే ఇది, మీకు అంత అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోని మీరు ఇక్కడ చూస్తున్నారు అంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, నేను చెప్పినంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ యా, సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్, పీస్ అవుట్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.